నా పేరు డాక్టర్ పెళ్ళకూరు జయప్రదా సోమిరెడ్డి. నెల్లూరు జిల్లాకి తొలి నవల రచయితని నేను. నా కవితా శీర్షిక పేరు త్రిశంకు స్వర్గం. చైనా ఓ మానవత లేని రాక్షసుని, ఒక దేశ దిమ్మల్ని ప్రసవించింది జనవరి మాసంలో. శార్వారి తెలుగు ఉగాది రోజున అది తెలుగుదేశంలో పాదం మోపింది మార్చి నెలలో. దేశ దేశాల్లోని కష్టజీవుల రెక్కలు విరిచేసింది, వ్యాపారాన్ని కాటేసింది, ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసింది. వలస కూలీలకు ఇంటిదారే కనపడలేదు. పాపం వలస కూలీలకు ఇంటిదారే కనపడలేదు. సర్కార్ వాళ్ళు సాయం చేసినా ఇంకా ఆకలితో పేగులు పాటలు పాడుతున్నాయి. కళ్ళ ముందు కూరగాయలు కనిపిస్తున్నా జేబులో డబ్బులు లేని దైన్యం. ఇన్ని బాధల్లోనూ లాక్డౌన్ని గౌరవిస్తున్న ప్రజలు ప్రైవేట్ డాక్టర్లు త్రిశంకు స్వర్గంలోకి వెళ్ళారు. తనని నమ్ముకున్న రోగులను రోడ్లు పాలు చేయలేరు మానవీయత. కరోనాని శరీరంలోకి ఆహ్వానించలేని పిరికితనం. అయినా మృత్యుకు భయపడక కోవిడ్ యుద్ధంలోకి కాలుమోపి కొవ్వెత్తులా కరిగిపోతూ వృత్తికి న్యాయం చేస్తున్న డాక్టర్లు వాళ్లే రాబో తరాలకి దేవుళ్ళు.